ఫ్రెండ్స్ ఒకసారి ఈ ఆర్టికల్ చూడండి. 2023లో మన దేశంలో యాపిల్ కంపెనీ 1 కోటి కంటే ఎక్కువ ఐఫోన్స్ అమ్మింది. లింక్డ్ఇన్ వాళ్ళు చేసిన ఈ పోస్ట్ చూడండి. ప్రతి 100 మందిలో 70 మంది ఐఫోన్స్ ని ఈఎంఐలోనే కొంటున్నారు. అంటే చాలా మంది దగ్గర ఐఫోన్స్ కొనేంత డబ్బు లేదు. అయినా వాళ్ళ సోషల్ స్టేటస్ ని చూపించడానికో, సోషల్ మీడియా ఫేమ్ పొందడానికో, అమ్మాయిలను అట్రాక్ట్ చేయడానికో ఏదో ఒక రీజన్ తో ఐఫోన్స్ ని కొని అప్పులు పాలవుతున్నారు. ఆర్బీఐ అఫీషియల్ స్టేట్మెంట్ ప్రకారం ప్రజల మీద 2 లక్షల కోట్లకు పైనే క్రెడిట్ కార్డ్స్ ద్వారా అప్పు ఉంది. ఇక్కడ చూడండి, చైనీస్ లోన్ యాప్ ఒక వ్యక్తిని డెట్ ట్రాప్ లో పడేస్తే చివరికి అతను ఏం చేయాలో తెలియక నిస్సహాయంగా ఆత్మహత్య చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్ కి చెందిన 17 ఇయర్స్ అబ్బాయి ఐఫోన్ కొనడానికి తన ఇంట్లో 1 లక్ష రూపాయలు దొంగలించి ఆ విషయం అతని తండ్రికి తెలిసిందనే భయంతో ఆ కుర్రాడు ఆత్మహత్య చేసుకున్నాడు. మనకు తెలిసిందే ఫ్రెండ్స్, ఫేస్బుక్ అలాగే న్యూస్ ఛానల్స్ లో రోజు ఇటువంటివి చాలానే చూస్తుంటాము. ఇలా లగ్జరీ ఐటమ్స్ కొనే పద్ధతి ఇండియాలో మాత్రమే కాదు ఫ్రెండ్స్, చాలా దేశాల్లో ఉంది. ఒకసారి ఈ ఆర్టికల్ ని చూడండి. ఐఫోన్ కొనడానికి ఒక చైనా కుర్రాడు తన 2 కిడ్నీలలో 1 కిడ్నీని అమ్మేశాడు. ఇంకా ప్రపంచంలోనే బాగా డెవలప్ అయిన అమెరికా లాంటి దేశాల్లో కూడా క్రెడిట్ కార్డు మీద ఉన్న అప్పు $1 ట్రిలియన్ దాటింది. అందులో ఎక్కువ భాగం లగ్జరీ ఐటమ్స్ కొనడానికి ఖర్చు అవుతుందని తేలింది. ప్రెజెంట్ జనరేషన్లో చాలామంది స్మార్ట్ ఫోన్ అనగానే ఐఫోన్, బట్టలు అనగానే రైమండ్, వాచ్ అనగానే రోలెక్స్, షూస్ విషయానికి వస్తే నైకీ మరియు అడిడాస్, ఆ కింద బ్రాండ్లకు పోనే పోరు. ఈ బ్రాండ్ పిచ్చి మనల్ని మనం పూర్తిగా నాశనం చేసుకోవడానికి తప్ప దేనికి పనికిరాదు. అయితే ఒక సామెత ఉంది, మెరిసేదంతా బంగారం కాదు అని. ప్రజెంట్ జనరేషన్లో జరుగుతున్న ఈ ట్రాప్ గురించి అర్థం కావాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళి చరిత్ర పుటలను పరిశీలించాలి. పూర్వం స్పానిష్ ప్రజలు దక్షిణ అమెరికా వచ్చి అక్కడ నివసిస్తున్న ఎజ్టెక్ సివిలైజేషన్ ప్రజలతో స్నేహం చేయడానికి ప్రయత్నించినప్పుడు వారు తమ ప్రయత్నాల్లో ఫస్ట్ ఫెయిల్ అయ్యారు. కానీ స్పానిష్ ప్రజలు వారికి బట్టలు, టోపీలు మరియు మార్బెల్స్ వంటి వాటిని బహుమతిగా ఇస్తుండేవారు. అటువంటి వస్తువులు వాళ్ళు ఎప్పుడూ చూడలేదు. ఎజ్టెక్ నాగరికత ప్రజలు ఈ మెరిసే వస్తువులను విలువైనదిగా భావించి స్పానిష్ ప్రజలకు స్నేహహస్తం అందించారు. అంతే, ఫలితంగా స్పానిష్ ప్రజలు వారి భూమిని స్వాధీనం చేసుకున్నారు, వారి వనరులను దుర్వినియోగం చేశారు, చివరికి వారి నాగరికతనే అంతమయ్యేలా చేశారు. మనం కూడా ప్రెజెంట్ ఇలాంటి లగ్జరీ ట్రాప్లోనే చిక్కుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం మెరిసే వస్తువులు లాంటి బ్రాండ్స్ కోసం మన ఫైనాన్షియల్ లైఫ్ని పూర్తిగా నాశనం చేసుకుంటున్నాము. ఫ్రెండ్స్, జియోఫోన్ యొక్క మార్కెటింగ్ పోస్టర్స్ చూడండి. ఇక్కడ రిలయన్స్ తన ఫోన్ను ప్రమోట్ చేయడానికి విలేజ్ పీపుల్స్ ఫోటోస్ ఉపయోగించింది. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, యాపిల్ ఎప్పుడైనా తన ఐఫోన్కి లేదా రోలెక్స్ తన వాచెస్కి మోడల్స్గా ఇలాంటి వారిని తీసుకుంటుందా? ఈ లగ్జరీ బ్రాండ్ల యాడ్స్లో సాధారణ దుస్తులు ధరించిన పల్లెటూరి మనిషి కనిపించే అవకాశం ఏమైనా ఉందా? ఉండదు. వాళ్ళు ఎప్పటికీ అలా చెయ్యరు, ఎందుకంటే ఈ యాడ్స్ వల్ల ఈ లగ్జరీ బ్రాండ్ ప్రొడక్ట్స్ రిచ్ పర్సన్స్కు మాత్రమే అని మీ మనసులో ముద్రపడుతుంది. ఇప్పుడు జియోఫోన్ యొక్క లక్ష్యం గ్రామ ప్రజలు మాత్రమే అయినా ఐఫోన్స్ యొక్క లక్ష్యం కేవలం ధనవంతులు మాత్రమే అనుకుంటే అది తప్పే. ఈ అట్రాక్టివ్ యాడ్స్ని చూసి తమ జీవితంలో ఏమీ సాధించని ఒక మధ్యతరగతి వ్యక్తి తనను తాను సక్సెస్ లేదా హై సోషల్ స్టేటస్ కలిగిన వ్యక్తిగా చూపించడానికి ఈ లగ్జరీ బ్రాండ్లకు బలి అవుతాడు. మీరు కామర్స్ స్టూడెంట్ అయితే లా ఆఫ్ డిమాండ్ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఇది ఎకనామిక్స్లో మేజర్ సూత్రం. ఏదైనా ప్రైస్ పెరిగినప్పుడు దాని డిమాండ్ తగ్గుతుంది. కానీ ఈ లగ్జరీ బ్రాండ్స్ ఈ ఆర్థిక సూత్రాన్ని తలకిందులు చేశాయి. వ్యాపార భాషలో దీనిని వెబ్లన్ ఎఫెక్ట్ అంటారు. నిజానికి వెబ్లన్ ఎఫెక్ట్ అనేది మార్కెట్ అసాధారణ ప్రవర్తన అని చెప్పవచ్చు. ఇక్కడ డిమాండ్ చట్టం తలకిందులవుతుంది. ఏదైనా ఎక్కువ ధర ఉన్నప్పటికీ దాని డిమాండ్ ప్రజల్లో పెరుగుతూనే ఉంటుంది. అదే సమయంలో అదే ఉత్పత్తి మరొక బ్రాండ్ పేరుతో మార్కెట్లో అందుబాటులో ఉంటే లేదా సేమ్ క్వాలిటీ ప్రొడక్ట్ చాలా తక్కువ రేటుకి అందుబాటులో ఉంటే ప్రజలు దానిని కొనడానికి ఇష్టపడరు. ఎందుకంటే వారి మనసులో లగ్జరీ బ్రాండ్ల పేరు వినగానే హై క్వాలిటీ ప్రొడక్ట్ అనే విషయమే మైండ్లోకి వస్తుంది. ఇది పెద్ద అపోహ ఫ్రెండ్స్. దాదాపు 150,000 విలువైన ఐఫోన్లో లభించే ఫీచర్స్ 30,000 ఆండ్రాయిడ్ ఫోన్లో కూడా అందుబాటులో ఉన్నాయి. ఒక రోలెక్స్ వాచ్ని పొందాలంటే ఏళ్ల తరబడి వేచి ఉండి 1 లక్ష పోగేసి వెచ్చించాల్సిందే. మధ్యతరగతి వ్యక్తికి ఇది అస్సలు సాధ్యం కాదు. ఇంకా లగ్జరీ బ్రాండ్లు బట్టల గురించి మాట్లాడితే, ఆ బట్టల మీద ఉన్న బ్రాండ్ లేబుల్ పేరు ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే ఒక్క క్లిక్తో దాని చరిత్ర మొత్తం గొప్పగా చూపిస్తుంది. ఇంతకీ ఈ లగ్జరీ బ్రాండ్లు బట్టలను సొంతంగా తయారు చేయవు. వారు కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుని వారి నుండి కొనుగోలు చేస్తారు. ఆ తరువాత వీళ్ళ బ్రాండింగ్ వేస్తారు. ఇంకేముంది, మార్కెటింగ్ చేసి వాటిని ఎక్కువ రేటు కమ్మడంపై దృష్టి పెడతారు. ఇన్ఫ్యాక్ట్ కౌంటర్ పాయింట్ రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం ఐఫోన్ 15 ప్రోమాక్స్ 150,000 కంటే ఎక్కువ ప్రైస్కి అమ్ముతున్నారు. కానీ దీనిని తయారు చేయడానికి అయిన మొత్తం ఖర్చు 41,000 మాత్రమే. అలాగే రెడ్ బుల్ ధర దాదాపు 120 రూపాయలు. ప్రజలు ప్రీమియం ఎనర్జీ డ్రింక్గా భావించే దీనిని తయారు చేయడానికి 10 రూపాయలు కూడా ఖర్చు కాదు. 20 రూపాయలలో వచ్చే స్ట్రింగ్ మరియు రెడ్ బుల్ మధ్య ఉన్న ఏకైక తేడా మార్కెటింగ్. ఇది ఒకదానిని సాధారణ బ్రాండ్గా మరియు మరొక దానిని లగ్జరీ బ్రాండ్గా చేస్తుంది. షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ తన సొంత బట్టల షాప్ ప్రారంభించినప్పుడు జాకెట్ 2 లక్షలు, నార్మల్ టీషర్ట్ 24,000 మరియు హుడీ 45,000 కంటే ఎక్కువ. అయితే ఈ స్టోర్ కేవలం కొన్ని రోజుల్లో ముగిసింది.
బ్రాండ్ లేని బట్టలు అంత కాస్ట్ పెడితే ఎవరు కొంటారు? బ్రాండ్కు లగ్జరీ లేబుల్తో సంబంధం లేకపోతే జనాలు తమ స్టేటస్ని సొసైటీకి ఎలా చూపిస్తారు? మీ దగ్గర ఐఫోన్ ఉంటే మీ ఫ్రెండ్ సర్కిల్లో మిమ్మల్ని గొప్పగా చూస్తారు, ఫైనల్గా మీ గౌరవం పెరుగుతుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనం నేటి సమాజ మనస్తత్వాన్ని పరిశీలిస్తే ఒక వ్యక్తి దగ్గర అన్ని బ్రాండ్ ఐటమ్స్ ఉంటే అతనికి మనం ఇచ్చే గౌరవం కొద్దిగా పెరుగుతుంది. ఉదాహరణకు 15,000 శాలరీ ఉన్న మీరు 100,000 రూపాయల ఐఫోన్ కొంటే మీ ఫ్రెండ్ ఆ తరువాత హై ఎండ్ మోడల్ను కొనడానికి ప్రయత్నిస్తాడు. లగ్జరీ ట్రాప్లో మిమ్మల్ని మీరు ట్రాప్ చేయడమే కాకుండా మీ చుట్టూ ఉన్న వ్యక్తులను కూడా ట్రాప్ చేస్తారు. అయితే ఇప్పుడు ఈ లగ్జరీ వచ్చి నుంచి మనం ఎలా తప్పించుకోగలము అనే ప్రశ్న తలెత్తుతుంది. ఫస్ట్, ఇక్కడ గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏంటి అంటే, మీరు బ్రాండ్ను కొన్నంత మాత్రాన ధనవంతులు అలాగే సక్సెస్ అయిపోతారని అర్థం కాదు. ప్రపంచంలోని గొప్ప గొప్ప ఇన్వెస్టర్స్లో ఒకరైన మరియు $100 బిలియన్ కంటే ఎక్కువ సంపాదన కలిగిన వారెన్ బఫెట్ వద్ద iPhone 11 ఉంది. ఇది కూడా అతను కొనుక్కున్నది కాదు, అతనికి వచ్చిన గిఫ్ట్. అంతకుముందు అతను చాలా పాత శాంసంగ్ ఫ్లిప్ ఫోన్ వాడేవారు. దాని ధర కేవలం $20 మాత్రమే. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, యాపిల్ కంపెనీలో ఈయన 5.6% షేర్ను కలిగి ఉన్న వ్యక్తి. మన భారతీయ ధనవంతులైన ముఖేష్ అంబానీ, రతన్ టాటా గారి లాంటి వారు రోజూ రెగ్యులర్ లైఫ్లో బ్రాండ్స్ కాని వస్తువులు చాలానే వాడతారు. కానీ మనం 15-20 వేల జీతంలో ఐఫోన్ కొనాలనుకుంటాం, రిచ్గా కనిపించాలని బ్రాండెడ్ బట్టలు కొనేస్తుంటాం. కానీ రిచ్నెస్ మరియు సక్సెస్ వ్యక్తి తన లైఫ్ స్టైల్ ద్వారా కాకుండా తన మైండ్ సెట్ ద్వారా చూపించాలి. మీరు ఖచ్చితంగా నలుగురిలో మీ నకిలీ గొప్పతనాన్ని ప్రదర్శించుకోగలరు, కానీ ఎండ్ ఆఫ్ ది డే మీరే మీ ఫైనాన్షియల్ లైఫ్ని ఎదుర్కోలేని పరిస్థితి వస్తుంది. ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ మన మంత్లీ ఇన్కమ్లో 50% మన అవసరాలకు, 30% కోరికలకు మరియు మిగిలిన 20% పెట్టుబడి పెట్టాలని నమ్ముతారు. అంటే మీ జీతం 20,000 అయితే మీరు మీ కోరికల కోసం 6,000 కంటే ఎక్కువ ఖర్చు చేయాలని కూడా అనుకోకూడదు. అయితే జీవితం ఒక్కసారి మాత్రమే వస్తుంది అని చెప్పే కొంతమంది వ్యక్తులు ఖచ్చితంగా కనిపిస్తారు. మీరు వృద్ధాప్యం కోసం పొదుపు చేస్తూ ఉంటే మీరు ఈరోజు స్వేచ్ఛగా ఎలా జీవించగలరు అనేవారు కూడా ఉంటారు. ఇలాంటి వారు నేరుగా డెడ్ ట్రాప్లో చిక్కుకుంటారు మరియు మిమ్మల్ని కూడా ట్రాప్ చేస్తారు. డెడ్ ట్రాప్ను నివారించడానికి ఉన్న ఒకే ఒక మార్గం మీరు మీ బడ్జెట్కు కట్టుబడి ఉండటమే. మీరు ఐఫోన్ కొనాలనుకుంటే కనీసం 3 iPhones కొనేంత డబ్బు మీ జేబులో ఉంటే తప్ప ఐఫోన్ కొనాలనే ఆలోచన కూడా మీకు రాకూడదు. మీరు లగ్జరీ ప్రోడక్ట్స్ కొనేటప్పుడు దాని సెకండ్ హ్యాండ్గా అమ్మిన తర్వాత వచ్చే రేటు కూడా పరిగణలోకి తీసుకోవాలి. మీరు EMIలో ఫోన్ కొంటే దాని స్క్రీన్ పొరపాటును పగిలిన EMI అనేది ఖచ్చితంగా కట్టి తీరాలి. మీరు కొత్త ఐఫోన్ బాక్స్ను తెరిచిన వెంటనే మీ ఐఫోన్ ధర 20% తగ్గుతుంది. మరియు మీరు దానిని 2-3 నెలలు వాడిన తర్వాత అమ్మడానికి ప్రయత్నిస్తే అది దాని అసలు ధరలో 50% మాత్రమే వస్తుంది. ఒక కారు షోరూమ్ నుంచి బయటకు వచ్చిన మరుక్షణం అది పాత కారు కింద లెక్కలోకి వస్తుంది. కొంతకాలం తర్వాత దాని విలువ పూర్తిగా పడిపోతుంది. సొసైటీకి చూపించడానికి, సోషల్ మీడియాలో షో చేయడానికి లగ్జరీ ప్రోడక్ట్స్ కొనడం ఈ రోజు నుంచి మానేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఎదుటి వ్యక్తి పొగిడే 2 మాటల కోసం చూసుకుంటే మీరు లగ్జరీ ట్రాప్కి గురైనట్టే. అయితే ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఆల్రెడీ ఈ లగ్జరీ ట్రాప్లో పడ్డారా? అలాంటి వారు ఎవరైనా ఉంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.